నా నాది ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను నేను మీ వీడియోస్ లో ఎప్పుడో మీరు జెనెటిక్స్ బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారని నేను విన్నాను సో ఫ్యూ క్వశ్చన్స్ నేను రీసెంట్ గా ఏం చూసానంటే ఈ స్టోరేజ్ అనేది ఉంది కదా ఫర్ ఎవరి మనం మెమరీ కార్డ్స్ లో హార్డ్ డిస్క్ ఎలా స్టోర్ చేస్తాము డిఎన్ఏలో మెమరీ స్టోర్ చేసి రిట్రైవ్ చేసి చేసే టెక్నాలజీ వస్తుంది అని నేను చదవడం విన్నం యూట్యూబ్ వీడియోస్ లో బ్లాగ్స్ లో అండ్ సైంటిఫిక్ ఆర్టికల్స్ లో చదువుతున్నాను బట్ ఇట్ డజన్ మేక్ సెన్స్ టు లైక్ ఫ్రమ్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటారా ఐ మీన్ యాజ్ యూ హ్యావ్ ది నాలెడ్జ్ ఇన్ దాట్ బ్యాక్గ్రౌండ్ అండి ఎలాగే చెప్తాను చూడండి లాంగర్ డ్రీమ్ కాకపోతే ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్లో డేటా స్టోరేజ్ అంటే ఇట్ ఈస్ ఎ బైనరీ ఆల్ఫాబెట్ జీరోస్ అండ్ వన్స్ రైట్ జీరోస్ అండ్ వన్స్ చైన్ కడితే దానికి స్టాప్ సిగ్నల్ ఏంటి ఎండ్ సిగ్నల్ ఏంటి ఏది స్టార్ట్ ఏది సెండ్ ఏది సిగ్నల్ ఏది డేటా అనేది మొత్తం అంతా ఆల్రెడీ మిగతా ప్రోగ్రామ్స్కి తెలుసు కాబట్టి ఇఫ్ ఇఫ్ వి సెండ్ దెమ్ ఎ బంచ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ దే నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్ సో అక్కడ టూ లెటర్ ఆల్ఫాబెట్ అండ్ బైనరీ న్యూమరికల్ సిస్టమ్ అంటే జీరో అండ్ వన్ తోటి ప్రపంచంలో ఉన్న మొత్తం అంత డేటా అని పెట్టడం రైట్ సో ఇట్స్ అ టూ లెటర్ ఆల్ఫాబెట్ డిఎన్ఏకి వచ్చేసరికి ఇట్స్ అ ఫోర్ లెటర్ ఆల్ఫాబెట్ అండ్ ఇంగ్లీష్లో ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి సో యూ కెన్ హ్యావ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ఇట్ సో ఇక్కడ డిఎన్ఏ ఇస్ అ ఫోర్ లెటర్ కాంబినేషన్ ఫోర్ లెటర్ వర్డ్ ఈవెన్ విత్ దాట్ ఆల్సో యూ కెన్ మేక్ సో మెనీ కాంబినేషన్స్ టూ లెటర్స్ కంటే ఫోర్ లెటర్స్ ఆర్ మోర్ డెన్సర్ ఇన్ కంపారిజన్ రైట్ ఇప్పుడు మీకు బైనరీ సిస్టమ్ తెలుసు కాబట్టి ఎయిట్ అనే ఒక నంబర్ని మీరు రిప్రజెంట్ చేయాలి అంటే మీకు కొన్ని జీరోస్ అండ్ వన్స్ కావాల్సి వస్తుంది రైట్ అదే హెక్సాడెసిమల్ చూసిన కదా హెక్సర్ డెసిమల్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అది సిక్స్టీన్ నెంబర్స్ ఉంటాయి రైట్ సో మీరు ఒక పెద్ద నంబర్ని చెప్పాలి అంటే హెక్సెసిమల్లో తక్కువ డిజిట్స్ ఖర్చు అవుతాయి ఓకే బైనరీలో టూ లెటర్ సిస్టమ్ హెక్సెస్మల్లో సిక్స్టీన్ లెటర్ సిస్టమ్ రైట్ అలాగే డిఎన్ఏ ఈస్ ఫోర్ లెటర్ సిస్టమ్ అనమాట ఓకే ఓకే అంటే దాని పర్పస్ వేరు అది కాకపోతే మనం దాన్ని ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట సో ఇట్ ఈస్ రీ ఆఫ్ ప్రీవియస్లీ అవైలబుల్ థింగ్ డిఎన్ఏ హ్యాస్ ఆల్రెడీ ఫోర్ లెటర్స్ దానికి ఆల్రెడీ ఒక దాన్ని ఉంటారు కాపీ ప్రొటెక్షన్ మెకానిజం ఎర్రర్ కరెక్షన్ మెకానిజమ్స్ ఉన్నాయి సో కాబట్టి దాన్ని మనం వాడుకోవచ్చా అనే ఆ కాన్సెప్ట్లో థింక్ చేస్తున్నారు అది ఎంతవరకు ఫీజిబుల్ అనేది ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే కాపీయింగ్ ఎర్రర్స్ జరిగితే మ్యూటేషన్స్ జరుగుతాయి మ్యూటేషన్స్ జరిగితే ఒరిజినల్ డేటా ఒరిజినల్ డేటా లాగా ఉండదు అప్పుడు ఏమో రైట్ అంటే ఇది ఇది ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫ్యూచర్ లో డేటా సెంటర్స్ లో రీప్లేస్ చేయడం కానీ జరగదండి జరగదు ద రీజన్ డిఎన్ఏ ఫిజికల్ మెథడ్ కదా ఫిజికల్ డ్రైవ్ లాగా సో దట్ ఈస్ టెక్నికల్ యూస్లెస్ ఒకటేంటంటే ఒకసారి థింక్ చేయండి యూర్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి సి మనకి బైనరీ ఆల్ఫాబెట్లో ఎందుకు ఇరుక్కుపోయాం ఓకే వై వై షుడ్ బిట్ బి ఓన్లీ ఇన్ టూ స్టేట్స్ ఇప్పుడు ఒక నంబర్ నేను వన్ అనే నంబర్ కానీ టూ అనే నంబర్ కానీ రిప్రజెంట్ చేయాలి అంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్లోనే ఎందుకు హెక్సాడెసిమల్ సిస్టమ్ ఎందుకు వాడట్లేదు కంప్యూటర్స్ లోపల అంటే బయట రిప్రజెంటేషన్కి వాడుతున్నారు కలర్ వాటికి కానీ స్టోరేజ్కి హెక్సాడెసిమల్ ఎందుకు వాడట్లేదు అంటే ఒక పర్టిక్యులర్ యూనిట్కి ఒక బిట్కి రెండే స్టేట్స్ ఎందుకు డిఫైన్ చేసినారు ఎవరు దాన్ని ఫిక్స్ చేసినారు అప్పట్లో ఈజీ సమ్ సిక్స్టీస్లో ఫిఫ్టీస్లో ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో హ్యావింగ్ టూ స్టేట్స్ ఎందుకంటే ట్రాన్సిస్టర్కి టూ స్టేట్స్ ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి దెన్ దే స్టార్ట్ టూ స్టేట్ మెథడ్ వాజ్ ఈజీ కరెక్ట్ ఇప్పుడు మనం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవతలకి వచ్చేసినాం కదండి ఇప్పుడు నౌ వీ కెన్ మేక్ మోర్ అడ్వాన్స్డ్ థింగ్ సో మే ఈ ఇది ఆల్రెడీ జరుగుతుంది ఓకే క్వాంటమ్ స్టేట్స్ అని ఆర్ సమ్ వెరీ అడ్వాన్స్డ్ మెథడ్స్ ఇప్పటికీ ఇంకా చాలా మందికి బయటకు కూడా రావట్లేదు బికాస్ ఇట్స్ ప్రొటెక్టెడ్ రీసెర్చ్ రైట్ ఐబిఎం గూగుల్ అవన్నీ చేస్తున్నారు వాళ్ళకి ఈ టూ లెటర్ మెమరీ కంటే ఇంకా వేరే స్టేట్స్ ఉండటం వల్ల తక్కువ స్పేస్లో ఎక్కువ డేటాని స్టోర్ చేసే కెపాసిటీస్ తయారు చేస్తున్నారండి బట్ డిఎన్ఏ ఈస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంతే ఇప్పుడు ఫోర్ లెటర్ కోడ్ దేంతనా చేయొచ్చు కదా హ్యావ్ టు బి డిఎన్ఏ ఫోర్ లెటర్ కోడ్ అంటే ఫోర్ లెటర్ ఆల్ఫాబెట్ తోటి చేయొచ్చు మనకి ఎయిట్ లెటర్ ఆక్టా సిస్టమ్ ఉంది కదా డెసిమల్ సిస్టమ్ ఉంది టెన్ సో అలాగా ఇన్ని రకాల సిస్టమ్స్ ఉన్నప్పుడు ఫోర్ లెటర్స్ తోటి ఎందుకు ఆగిపోవాలి బైనరీ అయితే ఎలాగో వి హ్ మాస్టర్స్ ఆఫ్ ఇట్ వైనాట్ ఆక్టల్ సిస్టమ్ వైనాట్ డెసిమల్ సిస్టమ్ వైనాట్ హెక్సెసిమల్ సిస్టమ్

బట్ ఈ రిట్రైవల్ అనేది చేయొచ్చా సార్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం రియల్ వరల్డ్ లో యూస్ చేయలేము లెట్స్ ఏ ఈ రోజున ఒక టెన్ జీబీ ఆఫ్ డేటా ఒక డిఎన్ఏ లో స్టోర్ చేసి మేబీ లైక్ ఒక టెన్ థౌసండ్ ఇయర్స్ ఆర్ సమ్ టైమ్ లెటర్ రిట్రైవల్ అనే చేయొచ్చా హా దాన్ని మీరు పర్మనెంట్ గా స్టోర్ చేసి పక్కన పెట్టేశారు అనుకోండి అంటే డిఎన్ఏ ఇస్ ఆల్సో గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆఫ్టర్ సర్టన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇఫ్ ద కండిషన్స్ ఆర్ రాంగ్ రైట్ ఇప్పుడు కొన్ని ఆ డైనోసార్స్ ని కుట్టిన దోమలు లాంటి పెద్ద పెద్ద కీటకాలు ఆంబర్ లో ఇరుక్కుపోవడం ఆంబర్ అంటే తెలుసు కదా చెట్ల నుంచి కారే జిగురు పెద్ద పెద్ద చెట్ల నుంచి జిగురు కారుతుంది కదా దాన్ని యాంబర్ అంటారు సో యాంబర్ లో ఏదైనా ఒక ఇది చచ్చిపోయింది సారీ ఒక డైనోసార్ ని కుట్టిన ఒక ఈగ దోమ లాంటిది వచ్చి దానిలో పడిపోయి ఆ దాని మీద ఫుల్ యాంబర్ కవర్ అయిపోయింది అనుకోండి సో అది తర్వాత సొలిడిఫై అయిపోతుంది ఆంబర్ సొలిడిఫై అయిపోతుంది ఇప్పటికే దొరుకుతాయి ఇంకా అట్లాంటి సో దాని లోపల ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో అది ఆ స్టేట్లోనే ఉండిపోయిందండి నథింగ్ హ్యాస్ డెస్ట్రాయిడ్ ఇట్ అంటే దాని సెల్యులర్ స్ట్రక్చర్ డెస్ట్రాయ్ అయిపోయింది కానీ బట్ లోపల ఉన్నది ప్రిస్టీన్ అనమాట అంటే మిగతా ప్రపంచాన్ని అది టచ్ చేయలేదు అలాగ దాచిపెట్టిన ఉన్నా సరే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం అండి సో ఈ డిఎన్ఏ తోటి స్టోర్ చేయడం తర్వాత రిట్రివల్ చేయడం ఇట్స్ స్టిల్ డ్రీమ్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ ద కరెంట్ టెక్నాలజీ అండ్ ఐ డోంట్ సీ దట్ యాజ్ అ వయబుల్ టెక్నాలజీ నన్ను అడిగితే నా ఒపీనియన్ ప్రకారం ఇట్స్ ఎర్రర్ ప్రోన్ మెథడ్ గుడ్ ప్లస్ దాన్ని ఏదైనా ఒక ఆర్గనిజం లో పెట్టి వదిలేసేసి టెన్ థౌసండ్ ఇయర్స్ తర్వాత అంటే దానికి లక్షలకొతే మ్యూటేషన్ జరిగిపోతే మొత్తం మెసేజ్ మొత్తం మాయమైపోతుంది So that is also another okay. useless method. So yeah, so it's only a research uh, I don't see it as a practical way. Got it. That's that's my doubt. Thanks a lot. Okay. okay. Right sir, thank you.